జగన్ జిల్లా కోసాలకు సంబంధించి నిమజ్జన కార్యక్రమానికి మన పట్టణంలో మున్సిపల్ తరఫున చేయాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిగా చేయడం జరిగింది. అంటే ట్రావెల్ అనుకోండి, లైటింగ్ కావచ్చు, మీ ఇప్పుడు ఈ స్విమ్మర్స్ అంటే ఎక్కువ డెక్ అయితే క్లియర్ చేయడం జరిగింది. 100% మేము అచీవ్ అయ్యాము. ఏమైనా చిన్న చిన్న లోటు పాటు ఉన్నా కానీ మా వాళ్ళందరూ ఫీల్డ్లో ఉన్నారు, అవన్నీ క్లియర్ చేసుకుంటాము. మేము ఒక భక్తులకి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా నిమజ్జనం చేయండి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ప్రాపర్గా కనుక ముగించుకుంటే అందరికీ మంచిదండి. అలాగే మీరు వస్తా ఉన్నప్పుడు మీ వినాయకుడికి సంబంధించిన ఈ నవరాత్రుల్లో మనం వేసిన వేస్టేజ్ కావచ్చు, పూలహారాలు అలాంటివన్నీ దయచేసి మీరు పక్కన పెట్టేసి కనుక నిమజ్జనం చేస్తే మనం ఈ పొల్యూషన్ కాకుండా చెరువుని కాపాడుకోగలుగుతాము. దయచేసి ఈ రకంగా మా వైపు నుండి మేము అన్ని 100% ఏర్పాటు పూర్తి చేసుకుంటాం. మీరు జాగ్రత్తగా వచ్చి నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం కల్పించాము. థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితి నుంచి కూడా 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో వీడి వీడిన వాడవాడన ప్రతి గల్లీలోను కూడా మరి భక్తులందరితో పూజలు అందుకున్నటువంటి మన గణనాయకుడు విఘ్నేశ్వరుడు ఈరోజు నిమజ్జనం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం జగిత్యాల పురపాలక సంఘమాలో చింతకుంట ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ప్రతి గల్లీలోనూ అలాగే ప్రధాన కూడలలో ప్రధాన రహదారుల్లో మొత్తం కూడా ఇక్కడ గుంతలు ఏవి లేకుండా వీలుగా సౌకర్యంగా ఉండడానికి గ్రావెల్ ఫిల్లింగ్ అదంతా చేయడం జరిగింది. అలాగే ప్రధాన కూడలలో ట్యాంక్ బండ్ మీద కూడా లైటింగ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 30 మందిని గార్డియన్స్ని పెట్టి గజితగాళ్ళు మరి తెప్పలు కూడా పెద్దవి అరేంజ్ చేయడం జరిగింది. అలాగే 4 పెద్ద క్రేన్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాము. మరి అందరికీ తెలిసిందే టవర్ చుట్టుపక్కల కూడా ఎంతో పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. చాలా 1000 మంది జాతరగా వచ్చి పెద్ద ఉత్సవం జరుగుతుంది. మరి దాని అందరికీ కూడా వీలుగా అక్కడ అన్నీ కూడా సౌకర్యాలు చేసి ఉన్నాము. ప్రజల సౌకర్యం అలాగే భద్రతను దృష్టిలో ఉంచుకొని గత వారం రోజుల నుంచి కూడా మా మున్సిపల్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా కోఆర్డినేషన్ అయ్యి మా కమిషనర్ గారు, మా ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ సెక్షన్, అలాగే వివిధ వార్డులలోని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అందరూ ఆన్ ఫీల్డ్లో ఉన్నారు. మరి ఈరోజు కూడా మేము అలాగే కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేక పద్మావతి, పవన, పంబాల రాము గారు, మరి పిట్టి ధర్మరాజు గారు, మా కప్పల శ్రీకాంత్ గారు, బొడ్ల రాజు గారు, మా నాయకులు బాలశంకర్ గారు, అలాగే అందరూ కూడా నక్క జీవన్ గారు అందరూ కూడా వచ్చి మేము ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఒక 20 విగ్రహాలు మాత్రమే, వినాయకులు మాత్రమే నిమజ్జనమైనట్టు మా రికార్డ్స్లో ఉంది. మరి మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే 600 నుంచి 700 వరకు వినాయకులు ఉండొచ్చు. మరి దాదాపుగా నిమజ్జనం అవ్వడానికి రేపు మధ్యాహ్నం వరకు కూడా అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము చేసి ఉన్నాము. సిబ్బంది కూడా ఉంటారు కదా, మధ్యాహ్నం వరకు అందరూ కూడా ఉండేటట్టు చూసుకోండి ఆన్ ఫీల్డ్. మరి ప్రజలందరినీ కూడా నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గత సంవత్సరం కరోనా కారణంగా మనం ఉత్సవం చేసుకోలేదు. నాకు తెలుసు కొంత ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చేసుకోవాలని. మరి ముఖ్యంగా యువకుల్ని కోరుతా ఉన్నాను, కొంత క్రమశిక్షణతో మరి వినాయకుడి ఉత్సవం ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే భద్రత కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దయచేసి సహకరించండి. మున్సిపల్ పక్షాన అన్ని ఏర్పాట్లను చేసుకున్నాము. మరి ప్రజలందరూ కూడా మరి చక్కగా ఉత్సాహంతో మంచి సౌకర్యంగా ఉండి అందరూ కూడా బాగుండి క్రమశిక్షణతో ఉత్సవం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిస్ అయ్యాము గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ
లోకమునలు మూలల లేదయ్యా కులస దేశం పలువైపుల ఏదో రభస మోసం జనసంఖ్యల ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా జై గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ ఓదర శివ సుతాయ లంబోదర నిదేదయ ఆరాధ్య దైవంగా భావించాలి. వాస్తవంగా భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి ఒక కుల మతాలకన్నింటి కూడా హిందూ సమాజం ఏదైతే ఉందో మరి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పని చెప్పక తప్పదు చెప్పండి. అటువంటి హిందూ సమాజానికి ఈ గణేష్ ఉత్సవాలు ఏదైతే ఉందో ప్రేరేపితంగా మనందరినీ ఐక్యంగా నిలిపే విధంగా ఒక విధంగా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఐక్యంగా నిలిపేటటువంటి ఒక వేదిక ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాలు అని చెప్పని పేర్కొనక తప్పదు. మన అటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేస్తున్నటువంటి
ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులను ఈ హృదయపూర్వకంగా అభినందిస్తూ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు కూడా మీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఉత్సవాల సందర్భంలో జగిత్యాల పట్టణంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన జగిత్యాల పట్టణానికి ప్రధాన కూడలి అయిన కవర్ సర్కిల్ వద్దకు రావడం జరిగింది. గత 9 రోజులుగా గణేష్ చవితి తర్వాత ప్రతి కూడల్లో కూడా ముఖ్యమైన విఘ్నేశ్వరుల ఎక్కడెక్కడైతే మండపాలు ఉన్నాయో చాలా చోట్లకు వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. ఈ 9 రోజులుగా జగిత్యాల పట్టణంలోని యువత, మహిళలు, వివిధ కుల సంఘాల నాయకులు, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన హిందూ బంధువులు చాలామంది కూడా దాదాపు ఒక 600 విఘ్నేష్ వినాయకుల మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి చోట కూడా జగిత్యాల పట్టణ పురపాలక సంఘం తరఫున ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం మెయింటైన్ చేయడం, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లైటింగ్ అరేంజ్ చేయడం, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ వారు వారు బందోబస్తు చేయడం నిజంగా చాలా హర్షణీయం. వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 9 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న హిందూ బంధువులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గత 9 రోజులుగా ఎన్నో మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా 108 భోగాలతోటి పూజలు, మహిళలు కుంకుమార్చనలు, ఈ విధంగా యువత వారి వారి కార్యక్రమాలు చేశారు. ఈనాడు వారు ఏర్పాటు చేసుకున్న ఆ వినాయకులను, విఘ్నేశ్వరుల ప్రతిమలను వివిధ రకాలుగా శోభాయమానంగా అలంకరించి వివిధ వాహనాలపైన, వెహికల్స్ పైన ఈరోజు పట్టణమంతా కూడా ఒక శోభాయాత్రగా తీసుకెళ్తూ టవర్ సర్కిల్ నుండి చింతకుంట చెరువుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ చేస్తున్న క్రమంలో ప్రతి ప్రాంతంలో కూడా మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రజాప్రతినిధులు వారి వారి హోదాలలో చాలా సేవ చేయడం జరిగింది. మరి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మరి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ తరఫున కూడా ఇక్కడ అందరు కూడా ఆహ్వానం పడుతున్నారు. వారు కూడా ఎంతో సామరస్యంగా ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు మా విశ్వ హిందూ పరిషత్ వారికి, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాపాడేవారని చెప్పేసి మనకు హిందువులందరూ కూడా
నిమజ్జన కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కూడా ఒక నిబద్ధతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ మనం అందరం కూడా ఈ యొక్క వినాయకుని విఘ్నేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై జైత్యాల జిల్లా ప్రజలందరిపై కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భగవంతుడు ఏమైతే అందరూ బాగుండాలని కోరుకుంటారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా సువిక్షంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనునిత్యం కూడా కృషి ఈరోజు అందరికీ కూడా ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సువిక్షంగా ఉండే ఒక గొప్ప భావంతులాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అందరి భావములను ఏర్పాటు చేసి అందరూ ఈరోజు అందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన జైత్యాల శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కల్వకుంట్ల రవితక్క గారు కూడా ప్రజలకు మన భగవత్ బంధువులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి వారి సూచనలు మేమందరం కూడా భగవత్ బంధువులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని చెప్పేసి మరొకసారి ఆకాంక్షిస్తూ కరోనాను తప్పకుండా విఘ్నేశ్వరుడు మన పూజలు అందుకున్నారు కాబట్టి మనందరినీ కూడా కరోనా నుండి కాపాడుతారని చెప్పేసి గట్టిగా మీ అందరి తరఫున కూడా ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. గణేష్ నారాయణ్.
Thank you.
ఉన్నటువంటి ధర్మ యొక్క మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ Thank you.
जय जय गणेशा, जय कोडता गणेशा।